అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్కే మోటివేటర్స్. అందరికీ ముందుగా ప్రపంచ టెలివిజన్ దినోత్సవ శుభాకాంక్షలు. టెలివిజన్ అదే టీవీ తెలియని వీక్షించిన వారు ఉండరంటే ఆశ్చర్యపోవలసిన పని లేదు. టెలివిజన్ రాక పూర్వం రేడియోలతోనే కాలక్షేపం ఉండేది. రేడియోల్లో వచ్చే వార్తలు, నాటకాలు తదితర ప్రసారాలను జనం ఆసక్తిగా వినేవారు. అప్పట్లో వార్తాపత్రికలు వచ్చినా అక్షరాస్యులకు మాత్రమే ఉపయోగపడేది. అలా కాకుండా పండితుల నుంచి పామరుల వరకు, సామాన్యు నుంచి అసమానుల వరకు, 80 ఏళ్ల బామ్మ నుంచి 3 ఏళ్ళు కూడా నిండని పసిపిల్లల వరకు అందరినీ అలరించేది టీవీలు. 1985 ప్రాంతంలో మన పల్లెల్లో టీవీల సందడి ప్రారంభమైంది. గ్రామీణ ప్రాంతాలకు టీవీలు వచ్చే కొత్తలో ప్రజల్లో సంతోషం ఎంత అంత కాదు. కేబుల్ నెట్వర్క్ అందుబాటులోకి వచ్చిన తర్వాత బుల్లి తెరతోని ఇంట్లో వారందరికీ కాలక్షేపంగా మారింది. టీవీల్లో ముఖ్యంగా ప్రసారమయ్యే డైలీ సీరియల్స్ మహిళలను కట్టిపడేస్తున్నాయి. మిగిలిన విషయాలన్నింటినీ పక్కన పెట్టి టీవీలతో అతుక్కుపోతున్నారు. విజ్ఞానాన్ని, వినోదాన్ని అందించే టీవీలు యువతను బాగా ఆకట్టుకుంటున్నాయి. టెలివిజన్ ప్రసారాలు ప్రారంభం ఇలా. టెలివిజన్ ప్రసారాలు 1936 లండన్లో ప్రారంభమయ్యాయి. 1960 నాటికి ఆధునిక ప్రజాస్వామ్యంలో ఇది కీలక ప్రచార సాధనంగా మారింది. ప్రజలను సామూహికంగా ప్రభావితం చేయగల సాధనం ఇది. ఈ టెలివిజన్ ఓ వ్యసనంగా, వ్యామోహంగా మారుతుందని ముందుగా ఎవరూ ఊహించుకోలేకపోయారు. టీవీ ఆవిష్కరణకు పూర్వం మానవ కళ్యాణానికి, ప్రగతికి ఎంతో ఉపయోగపడుతుందని భావించారు. సాంకేతిక ప్రగతి పెరిగే కొద్దీ మానవత్వపు విలువలు దెబ్బతీస్తున్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు ఈ స్థానాన్ని చాలా వరకు మొబైల్ ఫోన్లు ఆక్రమించుకుంటున్నాయని నిస్సందేహంగా చెప్పవచ్చు. ఛానల్స్తో ఉక్కిరి బిక్కిరి. న్యూస్ ఛానల్స్, భక్తి ఛానల్స్, ఎంటర్టైన్మెంట్ ఛానల్స్, పిల్లలకు ఉపయోగపడే ఛానల్స్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా రకపు ఛానల్స్ టీవీల్లో ప్రసారమవుతున్నాయి. బుల్లి చెరగా చెప్పుకునే టీవీ లేకపోతే ఎలా పూట గడుస్తుందో కూడా తెలియని పరిస్థితి ఏర్పడింది. సాంకేతికను ఆహ్వానిస్తూనే మానవ విలువలు దిగజారకుండా చూస్తే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రపంచం మొత్తాన్ని మన ఇంటిలోకి తీసుకొచ్చిన ప్రసార సాధనం టెలివిజన్. ప్రపంచం నలుమూలల్లో ఏం జరిగినా క్షణాల్లో మనం గడప దాటకుండా వాటి గురించి తెలుసుకోగలుస్తున్నామంటే ఆ గొప్పతనం టెలివిజన్ వల్లనే సాధ్యం. ఈ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక శాస్త్ర సంబంధమైన, కళల సంబంధమైనటువంటి అంశాలన్నింటినీ మనం తెలుసుకోగలగడానికి కారణం కూడా టెలివిజనే. ఎన్నో రకాలుగా ప్రపంచం నలుమూలల్లో ఉన్నటువంటి అనేక మంది వ్యక్తుల కళల్ని, నైపుణ్యాలని మొత్తం ప్రపంచమంతా దర్శించగలుస్తుందంటే దానికి కారణం కూడా టెలివిజనే. విజ్ఞానదాయకమైనటువంటి కార్యక్రమాలు, వినోదాత్మకమైనటువంటి కార్యక్రమాలు, ప్రపంచ పరిణామాల్ని మన కళ్ళ ముందు చూపేటువంటి కార్యక్రమాలు, రకరకాలైనటువంటి వార్తలు, ఇవన్నీ మనకి టెలివిజన్ ద్వారానే తెలుస్తున్నాయి. నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్, యానిమల్ ప్లానెట్ లాంటి కొన్ని ఛానల్స్ జంతువుల లక్షణాలు, వాటి మనుగడ, ఇలాంటి వాటన్నింటి పట్ల మనకి ఒక అవగాహన కల్పిస్తున్నాయి. అలాగే అమెరికన్ గాడ్ టాలెంట్ లాంటి అనేకమైనటువంటి కార్యక్రమాలు మనుషుల్లో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి కళల్ని, క్రియల్ని మనకి పరిచయం చేస్తున్నాయి. కౌన్ బనేగా కరోడుపట్టి లాంటి కార్యక్రమాలు విజ్ఞానాన్ని అందిస్తున్నాయి. ప్రపంచం నలుమూలల్లో ఏం జరుగుతున్నా ప్రతిదాన్ని మనకి వార్తల రూపంలో అందించడానికి అనేకమైనటువంటి ఛానల్స్ ఉన్నాయి. అలాగే టెలివిజన్ వల్ల మనకి కలిగేటువంటి మరొక ముఖ్యమైనటువంటి ప్రయోజనం, రాబోయేటువంటి విపత్తుల్ని ముందే గ్రహించుకోగలిగేటువంటి శక్తిని మనం పొందాం. తద్వారా
తుఫానుల్ని అంచనా వేయడం కానీ, అటువైపుకి వెళ్ళి మనం విపత్కర పరిస్థితుల్లో చిక్కుకోకుండా ఉండడానికి కానీ తగినటువంటి చర్యలు తీసుకోవడానికి అవకాశం కల్పిస్తుంది టెలివిజన్. టెలివిజన్ వలన ఎన్ని మంచి ప్రయోజనాలు ఉన్నాయో అన్ని దుష్ప్రభావాలు కూడా ఉన్నాయి. ప్రత్యేకించి మనకి రకరకాల ఛానల్స్లో వస్తున్నటువంటి టీవీ సీరియల్స్, ఈ టీవీ సీరియల్స్ సహజ సిద్ధంగా ఉన్న మానవ ప్రేమానురాగాల్ని, అనుబంధాల్ని దెబ్బతీస్తున్నాయి. ఏ సీరియల్ తీసుకున్నా నమ్మక ద్రోహాలు, హత్యలు, ముఠాకోరుతనాలు అంతా క్రూరత్వమే తప్పితే మనిషి అనే వాడిలో ఎక్కడా ప్రేమ అనేది కనిపించని పరిస్థితి మనకి టీవీ సీరియల్స్లో కనిపిస్తుంది. అదేవిధంగా టీవీ పిల్లలు అతుక్కుపోయేలా చేస్తోంది, అంటే ఒక రకంగా వాళ్ళని బానిసలుగా చేస్తోంది. తమ చుట్టూ ఉండేటువంటి తమ పరిసరాల్లో పిల్లలు తమకు అవసరమైనటువంటి వ్యాయామాన్ని కానీ, తమకు అవసరమైనటువంటి వాతావరణాన్ని కానీ చూడలేకుండా కేవలం టీవీలోనే లీనమయ్యేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇది ఒక రకంగా చెడు కారణమనే మనం చెప్పాలి. నా పేరు మేసర్ వెంకటరమణ. నేను శాంత ఉపాధ్యాయుడిని. మా తాళవలసిన గ్రామం. ఇప్పుడు ప్రమాదం పరిస్థితి ఎలాగుందంటే, అప్పుడు 60 సంవత్సరాలు అంతకుముందు టీవీలు రాకముందు పరిస్థితి ఎలాగుండదంటే, ప్రజలంతా కూడా ఒక రచ్చబండలు చేరి, అందరూ కూడా రామ మందిరం వద్ద రచ్చబండలు చేరి, అందరూ కూడా కష్టకాలం అమ్ముకొని చాలా జాగ్రత్తగా చూస్తున్నారు. దేశంలో పరిస్థితి ఎలాగొని అందరూ తెలుసుకునేవారు. అలాగా కాలక్షేపం చేసుకుంటే అందరూ కూడా సరదాగా కలిసిమెలిసి ఉండేవారు. తర్వాత టీవీలు వచ్చిన తర్వాత ఏంటంటే పరిస్థితి మారిపోయింది. ఇప్పుడు ఈ జనాలంతా కూడా సినిమాలకు అలవాటు పడిపోయారు. సినిమాలంటే సీరియల్స్కి అలవాటు పడిపోయి సీరియల్స్గా దీనికి వాళ్ళు ఎవరింటూ వాళ్ళే కూర్చుంటున్నారు. ఇప్పుడు సమాజం అంటే ఒక కట్టడిగా ఉండేటువంటి సమాజం ఇప్పుడు దూరం అయిపోయింది. ఎవరి పనులు వాళ్ళు ఎవరికి అయిపోయి తర్వాత పేటంటే రాను రాను ప్రతి వాళ్ళు కూడా ఈ పరిపాలన ఎక్కువైపోయి అందరూ కూడా ఎవరు మట్టుకోరు వాళ్ళు చేసుకోవడం తప్ప కానీ అందరూ కలిసిమెలిసి ఉండేటువంటి పరిస్థితి పూర్వంలాగా లేదు. అది ఇప్పుడు పరిస్థితి ఈ విధంగా ఉంది. పూర్వం టీవీ లేనప్పుడు అప్పుడు వాతావరణం ఏంటంటే, అప్పుడు ఒక రేడియోలు ఉండేవి. రేడియోలు ఉన్నప్పుడు రేడియోల ద్వారా ఏదో వార్త ఆలోచించడం లేకపోతే తెలుసుకోవడం, హరికథలు పురకథలు వచ్చేయంటే అందరూ వదిలి కూర్చొని 4 గదుల్లో వదిలి కూర్చొని రేడియో ముందు కూర్చొని నిలబడి అక్కడ అందరూ కూడా హరికథ కాలక్షేపం చేస్తూనే చాలా చక్కగా ఆలకించేవారు. సినిమాలు ఏంటంటే ఇప్పుడు నెలకొకసారి సినిమా వస్తుంది, ఆ సినిమాలు కూడా ఆలకించేవారు. ఆ విధంగా కాలక్షేపం చేసేవారు. ప్రజలతో కూడా చక్కగా ఆనందంగా ఉండేవారు. నా పేరు కిల్లారి కృష్ణ. మా చిన్నతనంలో మాకు 50 సంవత్సరాల కిందట టీవీలు అంటే ఎటువంటి కాదు, ఎక్కువ ఉంటే రేడియో ఉండేది. దానివల్ల ఏదో ప్రజలంతా ఒక అధీనంగా వచ్చి ఆట పాట ఆడి రేడియో వార్తలు ఉంటే ఆలకించేవాళ్ళమే. అలాగే ప్రజలంతా ఒక దగ్గర కూర్చొని ఏదో ఒక హరినామ సంకీర్తన, కాకపోతే రామాయణమో భారతమో బుడబుక్కలో ఏవోటి ఆ రోజుల్లో కాలక్షేపంలో జరిగేది. ఇప్పుడు ఎలా ఉందంటే అంతా సినిమాలు, అంతా సెల్ ఫోన్లు, ఇవన్నీ వచ్చి ఎవరికి వాళ్ళే ఏమైనా తీరేలాగా ఇప్పుడు నడుస్తుంది. అప్పటికి ఇప్పటికి తేడా చూస్తే చాలా డిఫరెన్స్ వస్తుందండి. అప్పుడు చూస్తే అంతా ఎంత ఈ దూరపు బంధు అయినా ఇక్కడికి వస్తే దగ్గర అయిపోయి అంతా కలిసికట్టుగా ఏది చేస్తాం, ఏది వెళ్తాం, అంతా ఏది దేవుడి గురి కడతామా, లేకపోతే రామాయణం చదువుకుంటామా, కదా పుడబొక్కలో పెడతాం, హరిరామ దాసుని పెడతాం అని అప్పుడు ఉండేది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.